మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ దేశ ఔన్నత్యము భోగముల వలన కాదు. భారతదేశం పేరు చెప్తే విదేశాల్లో దేనికి నమస్కరిస్తారు అంటే ఇక్కడ ధార్మిక నిష్టకి నమస్కరిస్తారు. శరీరాన్ని కూడా లెక్క పెట్టకుండా తపస్సు చేసి తొడల కింద తేళ్లు జెర్రీలు కొరికేస్తే రక్తం అట్టలు కట్టిన ఆత్మయందు నిలబడిన భగవాన్ రమణుల పేరు చెప్పినందుకు భారతదేశానికి నమస్కరిస్తారు. ఒక రామకృష్ణ పరమహంస కంఠంలో రాచపుండు పుడితే కాళికాదేవిని అన్నపు మెతుకు నేను కాదు, అందరూ తిన్నది నేను తిన్నది అని ఏ మహానుభావుడు అన్నాడో ఆ రామకృష్ణ పరమహంస వల్ల ఈ దేశానికి నమస్కరిస్తున్నారు. ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి 96 సంవత్సరముల వయోవృద్ధుడై కూడా సన్యాస ధర్మాన్ని అతిక్రమించకూడదని కనీసం రిక్షా కూడా ఎక్కకుండా నడిచి వెళ్ళిపోతున్న రిక్షాన్ని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో సత్యదండాన్ని పట్టుకుని పాదుకలు వేసుకుని మద్రాస్ పట్టణం పొలిమేరల్లో నడిచి వెడుతుంటే వస్తున్న బస్సుల్లో జనం బస్సుల్లోనే చెప్పులిప్పి కిందకి దిగి రోడ్లకి రెండు పక్కల నేల మీద పడి నమస్కరించారు. పరమాచార్య వల్ల ఈ దేశానికి గౌరవం వచ్చింది తప్ప భోగస్థానాల కోసం వెతుక్కుని కోట్లు లక్షలు సంపాదించి ఇవాళ కడితే రేపు పడిపోయేటటువంటి ఆనకట్టలు కట్టిన దౌర్భాగ్యుల వలన ఈ దేశానికి పేరు రాలేదు. ఇంకొకరి వలన కాదు, ఆత్మ కోసం తాపత్రయపడిన మహాపురుషుల వలన ఈ దేశానికి పేరు వచ్చింది. అందుకే భారతదేశం పేరు చెప్తే అంత గొప్ప. పోపంతటి వాడు విమానం కిందకి దిగుతూనే ఆఖరి మెట్టి మీద నిలబడి భారతదేశపు మట్టిని తీసి తల మీద చల్లుకుని భగవద్గీత పుట్టిన భూమి, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము వెలిసినటువంటి భూమి, అటువంటి పరమపావనమైన భారత భూమి మీద తిన్నగా కాలు పెట్టకుండా మట్టి చల్లుకు దిగుతున్నాను అనగలిగాడంటే ఈ దేశం యొక్క వైభవం ఇక్కడ ఉన్న సనాతన ధర్మపు జీవ నాడిలో ఉంది. అటువంటి చోట ధర్మాన్ని విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకోవడం, దానికోసం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాయని కోరికలు కోరడం ఎంత అసహ్యంగా ఉంటుందో కలియుగ ప్రారంభంలో నారదుడు చూపించాడు.